మూడు సార్లు గెలిచిన సిప్పాయి సిరిపూర్ లో బస్ స్టాండ్ కట్టిన దుర్మార్గం ఊడుకోనప్ప చేసిండా ఎవరికైనా ఒక ఉద్యోగం కల్పించిండా ఈరోజు ఎస్పీఎం కంపెనీ ఉన్నది అవునా మరి ఎస్పీఎం కంపెనీలా ఈ పెద్ద బండి ఎందుకు ఉపాధి కల్పించిండ అన్న ఒకసారి ఆలోచన చేయండి అన్న ఒక్కరికైనా ఉద్యోగం పెట్టించిండా పెట్టలే ఎవరికి పెట్టిస్తారు తెలుసా రాజస్థాన్ వాళ్ళకు బీహారోలకు ఆదాయ కమిషన్లు తీసుకుంటాడు మరి మన ముంగట ఉన్నటువంటి ఎస్పీఎం కంపెనీలో మన బిడ్డలు గల జాబ్ చేయాలి మరి ఎవరికో వాళ్ళకి పెట్టిస్తాడు అది ఇది దుర్మార్గం కాదా ఇది అన్యాయం కాదా మరి ఈ అన్యాయం నేను మాట్లాడితే నా మీద కేసులు పెట్టి నేను పోడుమూరు ఒక మూడు రోజులు నిరాశ చేసినాను మా బిడ్డలు పోడుమూరు బట్టలు రాలేదు మరి మన భూములు పుచ్చుకుంటాడు మన ఎస్టీల మీద మన ఎస్టీల మీద మన బీసీల మీద అక్రమ కేసులు పెడతాడు దొంగలు ఈరోజు పోలేరు కొనప్ప ఎలక్షన్ వస్తే 5000 మాత్రం అట ఈయన 5000 రూపాయలు పంచాయతీ తీసుకొచ్చినట్టు ఎంత దోసుకోడు చెప్పమని ఒక్క ఓటుకు 5000 రూపాయలు పంచందంటే ఎన్ని పైసలు దోసుకున్నాడు కానీ బహుజన సమాజ్ పార్టీ అనేది పేదలకు సంపాదించే పార్టీ బహుజన సమాజ్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహాత్మా జ్యోతిరావు ఫూలే గారు మాన్య శ్రీ కాంచీరావు గారి ఆలోచన విధానంతో మన పార్టీ పుట్టింది కాబట్టి ఈరోజు మట్టిలో పుట్టిన రైతు తిరిగి మట్టిలో పోదని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు 2,63,000 ఇష్టాన్ని వదులుకున్న మన కోసం ఆయన మాట చెప్తున్నాడు ఆయన విలాసవంతమైన జీవితాన్ని ఇచ్చిండు ఆయన ఒక పోలీస్ ఆఫీసర్ ఆ 6 సంవత్సరాలు ఇంకా ఉద్యోగమైన ఉన్నది ఆ ఉద్యోగాన్ని వదులుకొని నేను సిరిపూర్ లో పోటీ చేస్తా ఈ ఎస్టీ బీసీల బతుకులను మారుస్తానే ఉద్దేశంతో ఇక్కడ ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు అలాంటి వ్యక్తికి ఒక చదువుకున్నోడికి అధికారం ఇస్తే పిల్లల భవిష్యత్తు బాగు చేస్తాడు ఆయన ఏమంటాడు తెలుసా నేను ఇక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి ఆడబిడ్డ పేరుట కనీసం ఒక్క ఎకరమన్న పంట చేస్తుందని చెప్పాడు మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అదొక్కటే కాదు ఎవరైతే చిన్న పిల్లలు ఉన్నారో వాళ్ళని చదివించి వాళ్ళ భవిష్యత్తు ఇక్కడ కాదు అమెరికాలో చదివిస్తున్న బిడ్డలని చెప్పి మాట్లాడుతాడు ఇది కదా మనకు కావాల్సింది ఇలాంటి కదా మనకు కావాల్సింది కానీ ఆ విధంగా కోలేరుకొని పనిచేస్తే ఇప్పుడు దోచుకోవాలి లాక్కోవాలి కేసులు పట్టాలి ఇది దిమ్మగా పనిచేస్తాడు అదొకటే కాదు ఎవరైతే మహిళలు ఉన్నారో ఆడబిడ్డలకు బస్ బస్సులు కల్పించి వాళ్ళకి స్కూల్లో పంపిస్తా తిరుపూర్ మండలంలో ఒక గొప్ప స్కూల్ కట్టించి ఆ గొప్ప స్కూళ్ళలో మన ఎస్టీ బీసీ మహిళల్ని చదివిస్తా చెప్పేసి మనకు హామీ ఇవ్వడం జరిగింది అదొక్కటే కాదు ఈరోజు వెనుకబడుతున్నటువంటి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఖచ్చితంగా వాళ్ళ ఇంటర్ సంపదిస్తా ఎప్పుడు కూడా వీళ్ళు కూలి పని చేసుకుని బతకాలనా ఓ మా అయ్య కూలి పని చేసుకున్నాడు ఇక నేను కూడా అదే కూలి పని చేసుకున్నా అది కాదు బిడ్డ నిన్ను అమెరికాలో చదివిస్తా నువ్వు 100,00,000 సంపాదించే విధంగా నేను తయారు చేస్తా ఈ కుటుంబాలని చెప్పి ఈరోజు ఆర్ఎస్ ప్రభుత్వం పాటించాడు అలాంటి వ్యక్తికి ఒక చదువుకున్న వ్యక్తి ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానే చదువుకున్న వ్యక్తి చేతులు అధికారం ఇస్తే ఆయన ఉన్నత అంగ సిరిపూర్ డెవలప్ చేస్తారు ఆయన ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి ఇక్కడ ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి సిరిపూర్ పెట్టేస్తే సిరిపూర్ నిరుగుల సరంగా డెవలప్ అవుతుంది మరి ఖచ్చితంగా ఎన్నిసార్లు మనం ఈ కమ్మల చేతులు అధికారులు ఇద్దాం కమ్మలు పోతే కమ్మలు 15 సంవత్సరాలు పరిపాలన చేస్తుండే ఎవరు ఓనప్ప కుటుంబం కమ్మల కుటుంబం ఈయన కుటుంబం ఎన్ని ఉన్నాయన్నారా 100 ఓట్లు కూడా ఈయనకు లేవు ఇలా కమ్మల కుటుంబం ఎంత ఇక్కడ 100 ఓట్లు లేని కోనేరు కొనప్ప ఎంపీటీస్ కి పోడేసిన వాళ్ళ కుల ఓట్లు వాళ్ళకి వేసుకున్నా కూడా ఈయన జడ్పీటీస్ కూడా గెలవడు గెలుతాడా చెప్పండి గెలుతాడా మరి పాలు హరించుకోవాల కుటుంబం ఎంత ఉన్నదయ్యా వెలమల కుటుంబం 100 ఓట్లు కూడా లేవు ఆయనకు వాళ్ళ ఓట్లు ఆయనకు వంట కూడా ఆయన జడ్పీటీస్ కూడా గెలవడు గెలుస్తాడా అంటే ఓట్లు ఎవరి ఓట్లు ఎస్సీ ఎస్టీ బీసీ అయినట్లే రాజ్యం మాత్రం కమ్మలది విలమది కమ్మలు పోతే విలమలు రావాలి విలమలు పోతే కమ్మలు రావాలి మరి ఎస్టీలు ఏం కావాలి ఎస్టీలు ఏం కావాలి బీసీలు ఏం కావాలి మైనార్టీ వీళ్ళు ఏం కావాలి ఎప్పుడు మేము అడుక్కుంది అలా ఓన పేమెంట్ తెలుసా ఒక చిన్న కథ చెప్తా మీకు అది ఏం రా కథ అంటే ఇదే కోనేరు కోనప్ప ఒక పని చేసినట ఒక కోడి పిల్లని పట్టుకొచ్చిందట ఆ కోడి పిల్లని తీసుకొచ్చి ఆ ఊరు మొత్తం బీక్కందట బాబా మా కోడి కొకరొసుకోవాలని మొత్తుకుంటుందట ఇక కోడి మొత్తుకోగా మొత్తుకోగా జేబులకెళ్ళి ఇంత బియ్యం తీసి కోడి పిల్ల కేసి కూరప్ప పాపం అది ఆ బూరి బిక్కిన బాధ మొత్తం మర్చిపోయి
ఆ బియ్యం గింజలు వేసిన బియ్యం తినుకొని సైలెంట్ గా కూర్చున్నట అప్పుడు కోన పేపర్ అడుగుతా ప్రజలు కూడా ఇంటారా ఐదు సంవత్సరాలు నేను ఎన్నిలాగా పనిచేసినా ఏదో కానీ పనిచేసినా ఎలక్షన్ లో ముంగట ఒక 500 రూపాయలు ఇస్తే వాళ్ళు కూడా కోడి పిల్లలకు ఉంటారని చెప్పేసి ఆయన చెప్పుకుంటాను ఇక ఈ పనైనా చేస్తాడు మరి మనం 500 రూపాయలు అమ్ముడు పోదామా 1000 రూపాయలకు అమ్ముడు పోదామా ఎప్పుడు ఐదు సంవత్సరాలు వాళ్ళు మన నెత్తి మీద కూసుంటాను మనల్ని మాత్రం పిచ్చగా తయారు కోడి మూడు గుట్టాలు వచ్చినాయా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను చెప్పింది కేసీఆర్ నేను ఏం చెప్తాను తెలుసా మొత్తం తిరుపతి చేయకొని లిక్కర్ మాఫీ నడుపుతాను కోరప్ప లిక్కర్ మాఫీ ఆ బియ్యం మాఫీ ఆ గుట్టాలు గిట్టాలు మొత్తం దందాలు ఈ కొడుకులే మరి నేను అడుగుతున్నా ఓట్లు వేసిన మేము కూలి పని వల్ల ఇలా పొద్దు నుండి సాయంత్రం దాకా రెక్కలు ముక్కలు చేసుకుంటే ఒక 300 రూపాయలు మనకు వస్తాయి అన్నారా మరి వీళ్ళు ఏం పనిచేసి వీళ్ళు లక్షల కోట్లు ఒకరు కోట్ల రూపాయలు సంపాదించుకుని ఈరోజు ఆంధ్రలో దాచుకుంటాను ఈ కొడుకులు ఈరోజు గుమ్మి నిండా దాచుకుని ఈరోజు ఎలక్షన్ ముంగట 5000 రూపాయలు మనకు వస్తాను అంటే ఒక్క ఓటుకు 5000 రూపాయలు వాడు ఇస్తానంటే వాడు ఎన్ని దోచుకోండి చెప్పు ఒకసారి కాబట్టి ఇది మారాలా మారద్దా మీరు చెప్పండి అన్నారా మారాలి ఈ దొంగల ఆంధ్ర పరిపాలన పోవాలంటే మన నీలి జెండా ఎగరాలన్నారా మన నీలి జెండా ఎగురుతారే ఖచ్చితంగా మనకు మార్పు వస్తుంది అది ఒక్క ఏను గుర్తు మాత్రమే వస్తుంది ఆ గుర్తుకు ఓటేస్తేనే ఖచ్చితంగా మన జీవితాలు బాగుపడతాయి కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి ఇక కేసీఆర్ ఏం చేసాడు తెలుసా లిక్కర్ తీసుకొచ్చాడు రాష్ట్రంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు తాగాలంటారు పోలీసు వాళ్ళు వచ్చి ఊదాలంటారు తాగాలంటే మీ పోతలు ఊతారు అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏమో పన్ను కట్టాలి తాగి ఊగినందుకు మనం ఫైన్ కట్టాలి అంటే మొగలనేమో తాగుడు కలబడేసిండు ఆడోళ్ళనేమో సీరియల్ కలబడేసిండు.